press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update. పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ గ్రాండ్ సెరమనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియా మోటార్స్ ప్లాంట్ ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కియా మోటార్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్ బాటలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఇనాగరేట్ దిస్ ఫుల్లీ ఫంక్షనల్ ప్లాంట్ ఆఫ్ కియా మోటార్స్ టుడే అండ్ ఐ ఫోర్సీ గ్రేట్ హోప్ ఫర్ నాట్ ఓన్లీ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ but also like-minded companies from all over the globe to come over to set up their shop in India and especially in Andhra Pradesh. We look forward that Kia Motors would soon be launching more brands from here, taking up this capacity to more number of cars, achieving 3 lakh capacity would ensure that more number of jobs are created. Kia Motors, all the very best. And I assure to the management team who's functioning from this plant Kia that we would stand to support Kia Motors all through. You would have a very proactive government. You can just reach out to us and we would extend every possible help whatsoever is required to make this plant successful. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతికి చేరుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో గుంటూరులో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో టీడీపీ అందమైన కథలు చెప్పిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ తో భూములు కొనుగోలు చేసి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆయన మండిపడ్డారు. నేను ప్యారిస్ కడతా, నేను లండన్ కడతా, నేను సింగపూర్, ఎన్ని దేశాలండి తిరిగినది వీళ్ళు? తిరిగి 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 ప్రతి దేశం పోతాడు, ఈ దేశం మాదిది కడతా అంటాడు. మానవుడు ఆశాజీవి కదా, నమ్మినాడు. ఫస్ట్ టైం సింగపూర్ పోయినాడు, సింగపూర్ మాదిరి కడతా అంటే మనం నమ్మినాం. నెక్స్ట్ మలేషియా బాయ్ కట్టేస్తుండ పుత్రాజయానే, నమ్మినాం కదా అందరం. నెక్స్ట్ టోక్యో బుల్లెట్ ట్రైన్ అనే, నమ్మినామా లేదా? పెద్ద మనిషి నమ్మినాం కదా. ఆ తర్వాత ఆస్థాన బాయ్ అంటే మనం ఇక్కడ కూర్చునే మనమే ఇన్నిసార్లు నమ్మినామంటే పాపం ఒక అమాయక రైతు నమ్మిండడా? ఇంతో తెలిసిన మనమే ఇన్ని నమ్మకాలు ఆయన అంటే ఎంత బాగా నమ్మించాడు. ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా పట్టినారు. ఒక్కటి మానవుడు ఆశాజీవి, నేను ఎన్ని చెప్పినా కూడా నమ్ముతాడు, నేను ఆశ చూపించాలా, అదే నా టెక్నిక్. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తాము ఒట్టు పెట్టుకున్నట్టు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. రాజకీయాల విషయంలో సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. కళ్యాణ్ గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నేను ఒప్పుకోనంటే మీరు ఒప్పుకునేది ఏంటి? 151 సీట్లు, 22 పార్లమెంటు సీట్లు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 5 కోట్ల పైచలకు ప్రజలు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రిగాని. ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి, అటువంటి నాయకుడే మాకు కావాలన్నారు. ఏదైతే పాదయాత్రలో చెప్పాడో దానికే కట్టుబడి ఉన్నాడు, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వారు ఎలుగెత్తి చాడుతున్నారు. పేద ప్రజల కోసం నిరంతరం పేద ప్రజల మధ్యలో ఉండి పేదవాడి కష్టసుఖాలు తెలుసుకుని పాదయాత్ర 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఆ రోజు ఏదైతే చెప్పాడో అదే నెరవేర్చిన ఒక అద్భుతమైన వ్యక్తి, మాట తప్పని మనం తప్పని యోధుడు. ఈ రాష్ట్రానికి 30 ఏళ్ళు
దిశాదేశాన్ని నిర్ణయించేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కొన్ని రోజులుగా కనుమరుగైన పవన్ కళ్యాణ్ అజ్ఞానంతో మళ్లీ బయటకు వచ్చాడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ రామచంద్రయ్య విమర్శించారు. చంద్రబాబు సూచనల మేరకే రోజుకొక ముసుగు ధరించి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆయన ఖండించారు. చంద్రబాబు బినామీ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి టీడీపీ హయాంలో అవినీతి జరుగుతుంటే నిద్రపోయావా అంటూ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా వామపక్షాలతో కలిసి ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయన సూచనలతోనే బీజేపీ చంకెక్కాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్థక నామధేయుడని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ తన పేరులోని పవనం, కళ్యాణం రెండు పదాలకు న్యాయం చేశారని అంబటి వ్యాఖ్యానించారు. పవనం అంటే గాలి అని, ఇవాళ పవన్ గాలి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధానిపై ఏనాడు ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపని విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఓడిపోయిన తరువాత ప్రతిపక్షాలు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని వనస్థలీపురంలో ఓ వ్యక్తి సజీవ దహనం కేసులో మరో కోణం బయటపడింది. గత నెల 26న ఎస్కేడీ నగర్ లో గుడిసె దగ్ధమై రమేష్ మృతి చెందారు. ఈ ఘటనలో అతని భార్య ప్రియుడితో కలిసి ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, ఆమె ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ముందు రమేష్ తన భార్యతో కలిసి టిక్ టాక్ లో చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. నిన్నేమన్నా అంటినా, నీ సొమ్మేమన్నా తింటినా, పల్లెత్తు మాట అంటినా, పది మందిలో నిన్ను చుట్టినా, కని కట్టేదో చేస్తే రాములో రాములా సుట్టుదింపుకున్నావే రాములో. ఈ వీడియోలో రమేష్ ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించాడు. అంతలోనే తాను ఎంతగానో ప్రేమించిన భార్యే తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాలు, పోలీసులు అనుసరిస్తున్న తీరుకు సవాల్గా నిలిచిన దిశ అత్యాచారం హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన షాద్ నగర్ దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 7 బృందాలు రంగంలోకి దిగి సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో దిశ కేసులో కీలకంగా మారిన ఆమె సెల్ఫోన్ ను నిందితులు పాతిపెట్టినట్లుగా గుర్తించారు పోలీసులు. దీంతో మరిన్ని ఆధారాల కోసం ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ మరోసారి తనిఖీలు చేపట్టింది. బాధితురాలి ఫోన్ లభ్యమైన నేపథ్యంలో ఆమె కాల్ లిస్ట్, కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. పిఎస్సి కమిటీ చైర్మన్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంపికయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో పిఎస్సి చైర్మన్ గా ఆయనను ఎన్నుకున్నారు. సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యులు జైపాల్ యాదవ్, రమావత్ రవీంద్ర కుమార్లు పాల్గొన్నారు. పిఎస్సి చైర్మన్ గా ఎంపికైన అక్బరుద్దీన్ ఓవైసీకి స్పీకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఐటీసీ కాకతీయ హోటల్లో సిఏఏ ఆధ్వర్యంలో సీఎఫ్ఓ కాంక్లేవ్ 2019 సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కంపెనీకి సీఎఫ్ఓలు గుండెలాంటి వారన్నారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్లకే తెలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో నా బాధ్యత కూడా సీఎఫ్ఓ లాంటిదేనని చెప్పారు. సీఎఫ్ఓలు కంపెనీ బాగు కోసమే నిరంతరం ఆలోచించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం 5 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అవార్డులు సాధిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమల స్థాపనకు అండగా ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గేట్ వద్ద గవర్నర్ జగదీప్ ధంకర్ నిరసనకు దిగారు. తాను వస్తున్న సమయంలో గవర్నర్ ఇతర వీవీఐపీలకు ఉద్దేశించిన గేటు మూసివేశారని, తెరిచి ఉన్న ఓ గేటు ద్వారా తాను లోపలికి వెళ్లాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ గేట్లు ఎందుకు మూసేశారని ప్రశ్నించిన గవర్నర్ అసెంబ్లీ ప్రాంగణంలోనే విలేకరుల సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలోనూ సెక్రటేరియట్ అంతా యథావిధిగా పనిచేయాలని చెప్పారు. అసెంబ్లీకి వచ్చి అక్కడి లైబ్రరీని సందర్శిస్తానని స్పీకర్ బిమన్ బెనర్జీకి బుధవారం తను లేఖ రాయగా, తనను లంచ్ కు కూడా ఆహ్వానించారని గవర్నర్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడితే కార్యాలయాలను మూసివేసి గేట్లకు తాళాలు వేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వడ్డీ రేట్లలో కోత విధిస్తారనే అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ
కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.15% కొనసాగించాలని నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ నిర్ణయించింది. అక్టోబర్ మాసంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేటును 25 బేసిక్ పాయింట్లు కుదించి 5.15% తగ్గించింది. మరోవైపు తాజా భేటీలో 4.9% ఉన్న రివర్స్ రెపో రేటులోను ఎలాంటి మార్పులు చేపట్టలేదు. స్వల్పకాలానికి వేచి చూసే ధోరణిలో వ్యవహరించేందుకే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ మొక్కు చూపింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 6.1% నుంచి 5% తగ్గించింది. Press the bell icon on the YouTube app and never miss another update.